மார்க்கம் நீவே, சத்தியம் ஜீவம் நீவே, ஜீவம் சூட்டக்குவா நீவே, மார்க்கம் நீவே, சத்தியம் ஜீவம் நீவே, ஜீவம் சூட்டக்குவா. చెప్పండి అందరూ హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదువుకున్న లేఖన భాగాల నుంచి ధ్యానం చేసే ముందు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాట విందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడ, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ రాత్రి సమయంలో తండ్రి, 2020 సంవత్సరంలో ఇదిగా క్రిస్మస్ సెలబ్రేషన్స్లో నాయన మేమందరం ఉండడానికి ఇచ్చిన సమయం బట్టి, ఈ గొప్ప అవకాశం బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ దాసు నేను నిలబడుతున్నానైనా, నన్ను పూరగా వాడుకోండి, నాతోను మాతో మాట్లాడి మీ నామాన్ని ఘనత మహిమా ప్రభావాలు తెచ్చుకోనమని యేసు నామను ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. నన్ను ప్రేమించి ఆహ్వానించినటువంటి దైవ సేవకులు శరత్బాబన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి సేవకులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరూ కూడా ప్రభు నామలు వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదువుకున్న లేఖన భాగంలోకి వెళ్దాం అందరం కూడా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1-6 వచనాలు పాప చదవగా మనం విన్నాం. దాంట్లోంచి కొన్ని తలంపులు మీ మధ్య నేను పంచుకోవాలని ఈ రాత్రి ప్రభుత్వం నిలబడినాను. వాటిని ధ్యానం చేద్దాం. 3వ అధ్యాయం 1వచనం చదువుకుందాం. చూడండి, దేవుని వాక్యం చూస్తున్నప్పుడు మాట, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుతున్నాను, మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరుకును నిబంధన దూత. ఈ 1వ వచనంలో 2 స్థలాల్లో దూత అని రాయబడ్డది. ఒక దూతను గురించి ఏం చెప్పబడిందంటే కోరుకున్నటువంటి దూత, మరొక దూతను గురించి ఏం చెప్పబడిందంటే మార్గమును సిద్ధపరచు దూత అని రాయబడింది. దేవుని ప్రియబిడ్డలారా, ఈ మార్గమును సిద్ధపరిచే దూత ఎవరంటే, మత్తయి సువార్తలో గానీ 3వ అధ్యాయంలో 1-3 వచనాలు చదివినట్టయితే, యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనం చెప్పబడిన మాట ప్రకారం ప్రభు మార్గమును సిద్ధపరిచేటువంటి బాప్తిస్మమిచ్చు యోహాను అని వాక్యంలో అక్కడ రాయబడి ఉంది. కాబట్టి మొట్టమొదట ఇక్కడ చూస్తే ప్రభు యొక్క మొదటి రాకలో మార్గమును సిద్ధపరిచే దూత ఎవరు? బాప్తిస్మమిచ్చు యోహాను. 2వ మాటలు అక్కడ చూస్తే అక్కడ రాస్తాడు, మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత అని రాయబడింది. దేవుని ప్రియబిడలారా, యేసుక్రీస్తు ప్రభు, ఇది విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. వెతుకుచున్న ప్రభు అని వాక్యం రాయబడింది. ఒకసారి చూద్దాం, యోహాను సువార్త తీయని ఒకసారి 6వ అధ్యాయం చూస్తే అక్కడ మనకు 24వ వచనంగా చదివినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయం 20, కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు ఆ చిన్న దోణిలెక్కి యేసును వెతుకుచు కపెర్నహూమునకు వచ్చింది. చాలా థ్యాంక్ యూ అమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభును వెతుక్కుంటూ వెళ్తున్నారంటే చాలామంది జన సమూహం ఎందుకు వెళ్ళారో తెలుసా? దాని ముందు వృత్తాంతాన్ని కనుక చదివినట్లయితే మనం, యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపల్ని 5000 మందికి భోజనం పెట్టాడు.
మరి ఎంతమంది వాక్యం వింటారో నాకు తెలియదు కానీ ఈ సంఘానికి వచ్చేవాళ్ళు నేను ఈరోజు విమర్శించట్లేదండి. మామూలుగా ఆదివారం రోజు మామూలు ప్రార్థనకు వచ్చే క్రైస్తవులు ఎంతమంది వాక్య ఆహారాన్ని తింటానికి వస్తారో తెలియదు కానీ ఏదన్నా దొరుకుతుందని వస్తే వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు నాకైతే. ఇక్కడ అదే జనాభా ఎక్కువైపోయారు. వాళ్ళు కూడా ఏం చేశారంటే యేసును వెతుక్కుంటూ వెళ్తున్నారంట. ఎందుకని? రొట్టెలు దొరుకుతున్నాయి, చేపలు దొరుకుతున్నాయి కాబట్టి. ఆయన చేసే అద్భుతం చూసి దేవ స్తోత్రం అని చెప్పేది లేదు, ఆయన చెప్పే రక్షణ సువార్త అని చెప్పి పరలోకానికి సిద్ధపడేదేమి లేదు. కానీ ఎందుకు వెతుకుతున్నారంట? ప్రభువారు పచ్చిగా చెప్పేశాడు అక్కడే, తర్వాత చదివితే మీరు వచ్చిన వాళ్ళు కానీ చెప్తే, మీరు నన్ను వెతుకుతున్నది నా మాటలు వినడానికి కాదు, మీరు వెతుకుతుంది నా మార్గం అనుసరించడానికి కాదు, కానీ రొట్టెల కొరకే అన్నాడు ప్రభువారు. చెప్పేశాడు, ఆ మాట కూడా చెప్పాడు. వెతుకుతున్నారు ప్రభువుని చాలామంది ఈ రోజులు, రకరకాల ప్రజలు వెతుకుతున్నారు. 18వ అధ్యాయం చూద్దాం, యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనం కూడా చూద్దాం చూడండి. యేసును వెతుకుతున్నారంట ప్రజలు. సంభవింపబోవు బోవునవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగారు. వారు నజరేయుడైన చాలండి, థ్యాంక్ యూ, హల్లెలూయా. ఏమన్నారు? ఎవరు వెతుక్కున్నారు మీరు చీకట్లో అని అడిగారు ప్రభు వారు. అయితే నజరేయుడైన యేసుని అని చెప్పారు, పట్టుకోవడానికి వచ్చారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నేనే అన్నాడు. అంతే, పడిపోయారు కిందకి అందరూ. ఏమన్నారు? ఈయన ఎప్పుడు యేసుని అన్నాడో పడిపోయారు అందరూ కూడా, పడిపోయారు. అది చదివితే మరలా లేపాడు. ఎవరు వెతుకుతున్నారంటే వాళ్ళు అదే మాట చెప్పారు, నేనే అన్నారు. మళ్ళీ ఇక్కడ చూసారు దేవుని బిడ్డారా, కొంతమంది ఏమో దేనికోసం వెతుకుతున్నారు? యేసు ప్రభుని ఆహారం కోసం, ఆరోగ్యాల కోసం, విడుదల కోసం, అనేకమైన ఇహలోక ఈవుల కోసం వెతుకుతున్నారు. కానీ అసలు ఆయన వచ్చిన కారణం ఎవరికి తెలియదు, చాలామంది తెలియదు. ఈరోజు సంఘమునికి వచ్చేటువంటి ప్రజలు కూడా తెలియదు ఎందుకు వచ్చారో తెలియదు. ఇప్పుడు అన్నగారు చెప్తూ వచ్చారు, సత్యమును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. ఈరోజు ఫ్లెక్స్లో ఉంది, కానీ ఆ సత్యం ఏంటో ఆయన ఎవరో తెలుసుకోకుండా సంవత్సరాలు గడిచిపోతున్నాయి, క్రిస్మస్ పండుగలు గడిచిపోతున్నాయి. వెతుకుతున్నారు అనేక మంది ప్రభువుని వెతుకుతున్నారు. ఆ వెతుకుతున్న వారిలో మనం చూసినట్టయితే అనేక మంది ఉన్నారు. జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు యేసు ప్రభుని. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాల ముందే నక్షత్రాన్ని చూసుకుంటూ వెతుక్కుంటూ వచ్చారు. గొల్లవాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు యేసు ప్రభుని. ఎక్కడ పుట్టాడో తప్పించుకున్నాడు, జ్ఞానులు చెప్పలేదని హేరోదురాజు తన సైన్యాన్ని వెతుకుతున్నాడు. ఎవరు వెతుకుతున్నారు? ఎక్కడో యూదు రాజు పట్టుకోండి, ఆ పిల్లల్ని పట్టుకోండి చెప్తున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, అనేకులు ప్రభువుని వెతుకుచున్నారు. కానీ ఈయన ఎవరంట? వెతుకుచున్న వారు కనబడవలసిన వారు కనబడతారు, కానీ అందరు కనబడ. ఇందాకన్న పాట పాడారు రవి అనుకుంటా, పాడారు. ఆయన పాట పాడుతున్నప్పుడు జ్ఞానులకు తెలియకన్నా ముందు ఎవరు చూడగలిగారంట? గొల్లలు చూడగలిగారు. హల్లెలూయా. అంటే జ్ఞానవంతులకు తెలియని దేవుడు ఈరోజు మనకు, పామరులమైన మనకు, పేదవారమైన మనకు, ఎన్నికలైన మనకు, లోకంలో సమాజంలో ఏ విలువలు లేని మనకు దేవుడు తెలిసాడు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం యేసు అని తెలుసుకోవడం తెలుసా? చాలామందికి తెలియజేసాయంటే, కానీ ఈరోజు నువ్వు నేను తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. ఇక్కడ అంటారు చూడండి, మీరు వెతుకుచున్న ప్రభువు మీరు కోరుకున్న నిబంధన దూత. యేసు ప్రభు చెప్తున్న మాట ఆదికాండ 3వ అధ్యాయం 15వ వచనం చూస్తే, ఏదైనా తోటలో ఆదాము హవ్వల పాపం చేసినప్పుడు దేవుడు చెప్పాడు, ఒక వాగ్దానం చేశాడు, ఒక నిబంధన చేశాడు. ఏం చెప్పాడు? నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు నేను ఏం చేస్తాను? వైరమును కలుగ చేస్తానని చెప్పి ఆ రోజే ప్రమాణం చేసి, నిబంధన చేసి, ఆ నిబంధన నెరవేర్చడానికి మలాకి గ్రంథంలో మరలా ఈ మాటలు గుర్తు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, మీరు కోరుకున్నవాడు, మీరు వెతుకుతున్నటువంటి నిబంధన దూత మీ మీదకి వస్తాడు. ఎందుకు వచ్చాడు ఈ నిబంధన దూత? ఎవరి నిబంధన దూత అంటే మన రక్షకుడైన యేసు క్రీస్తు వారు. ఎందుకు వచ్చారు, ఎందుకు రావడం జరిగిందో నేను కొన్ని విషయాలు ఈ అధ్యాయంలోంచి 3-4 విషయాలు మీకు త్వర త్వరగా సాధ్యమైన సమయంలో చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రేమిదేవుళ్ళారా, చూడండి, 2-3 వచనాలు చదివినట్లయితే అక్కడ ఏం రాయబడింది తెలుసా? నిర్మలము చేయుననే మాట రాసింది అనేక పర్యాలు. ఏముందట? నిర్మలము చేయుననే మాట రాశారు. నిర్మలం అంటే పరిశుద్ధపరచడం, పవిత్రపరచడం అని రాయబడింది. ఇక్కడ 3-4 విషయాలు చెప్పాడు. మొట్టమొదటి చెప్పాడు, కంసాలి అగ్ని వంటి వాడు అని రాయబడి. కంసాలి అగ్ని వంటి వాడు. మొదటి పేతృపత్రికలు చూస్తే, మొదటి అధ్యాయం 7వ వచనం చూస్తే అక్కడ చూద్దాం, ఒక్క మాట చూద్దాం చూడండి. మొదటి పేతృపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదివితే అక్కడ రాయబడిన మాట, ఆ నశించు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, అమూల్యమైన మీ విశ్వాసం చాలా. థ్యాంక్ యూ నాయన. దేనికి శుద్ధత కలగాలి ఇప్పుడంటే? మన విశ్వాసానికి కలగాల, మన నమ్మకానికి కలగాల.
ప్రభువును నమ్మావు, ఏం తెలుసుకున్నావో తెలియదు. కాబట్టి దీనికి ఏం కలుగుతుంది? అగ్ని వంటి పరీక్షలు వస్తాయి. ఇంకే రాయబడి ఉన్నావు వాడు చూస్తే చాకలి సబ్బు వంటి వాడింది. ఇది పరిశుద్ధతను తెలియజే పరిశుభ్రతను తెలియజేస్తూ ఉంది. యాకోబు పత్రిక 4:8 వచ్చిన చదివితే, మీ చేతులను శుభ్రముగా కడుక్కోండి, మీ హృదయాలు సరిచేసుకోండి అని రాయబడింది. మూడవది మనం గమనించినప్పుడు, వెండిలోంచి మస్టును తీసినట్టుగా శుభ్రపరిచే ప్రక్రియ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే, ఆయన ఎందుకు ఆ విధంగా నిబంధన దూతగా వచ్చాడంటే, మన జీవితాలు ఏం కలిగించాలి? పవిత్రతను కలిగించడానికి, పరిశుద్ధతను కలిగించడానికి. లోకమంతా పాపంతో నింపబడింది, చెడుతో నింపబడింది. ఇటువంటి స్థితిలో జీవిస్తున్న మన జీవితాలకు ఏం తీసుకురావాలి? పరిశుద్ధత, పవిత్రత, దేవుల్లో శుద్ధతలోకి, మన విశ్వాసంలోంచి పరిశుద్ధతలోకి రావడానికి దేవుడు కోరుకున్నాడు. మొదటి యోహాను పత్రిక చదవడం ఒకసారి చూద్దాం. మొదటి యోహాను పత్రిక 1:7 చదివితే, మన పాపమును మనం ఒప్పుకుంటే వెలుగులోనున్న ప్రకారము వెలుగులో నడిచినడలా అన్యోన్య సహవాసము కలవారమై ఉందము. అప్పుడు ఆయన చదువునైనా, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రుగా చేయాలి. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి తెలుసా? ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు ఆయన సిలువలో చనిపోయాడంటే, ముందు రోగాన్ని బాగు చేయడం కాదు, దయ్యాలు విడిపించడానికి కాదు, మనకేదో తిండి పెట్టడానికి కాదు దేవుని పెట్టారా. కానీ అసలు వచ్చిన కారణం ఏంటి తెలుసా? మనలో ఉండేటువంటి పాపమును తీసివేయాలి, మనలో ఉండే రోత ప్రతులు తొలగించాలి, మనలో ఉండే అపవిత్ర తీసివేయబడాలి. మరణ కారణమైనది, దోష కారణమైనది, నరకానికి కారణమైనది ఏదైతే ఉందో మన పాపము, దాన్ని దేవుడు తొలగించడానికి, తీసివేయడానికి, మనం ఏం చేయడానికి, నిర్మలము చేయడానికి ప్రభు వచ్చారు. హల్లెలూయా చెప్పండి. అసలు ఈ ఉద్దేశం లేకుండా ప్రభువును వెంబడిస్తే, ఇహలోక సంపదల కొరకు, ఇహలోక అవసరాల కొరకు, ఇహలోకంలో ఏదో మేలు జరుగుతుంది, యేసుని నమ్ముకుంటే బాగవుతుంది అని అంతవరకే నమ్ముకుంటే, వాక్యం ఏం చెప్పింది తెలుసా? ఈ లోకం వరకే యేసయ్య కావాలనుకునేవాడంత ఎటువంటి వాడంట? అటువంటి దౌర్భాగ్యవంతుడు ఉంటాడంట. ఎందుకని? ప్రభు ఇక్కడా దేవుడే, ఈ లోకాన్ని విడిచిపెట్టినా ఆయనే దేవుడు. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసము, నమ్ముకోవడం అనేది ప్రభు ఎందుకు వచ్చాడంటే, ఈ లోకంలోంచి మన పరలోకానికి చేర్చడానికి, కావలసిన పరిశుద్ధతను దయచేయడానికి, నిర్మలము చేయడానికి ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, 3:4 వచ్చిన చదివితే అక్కడ ఏం రాయబడింది తెలుసా? లేవీయుల నీతిని అనుసరించు, నైవేద్యాన్ని అంగీకరిస్తా అంట దేవుడు. దేనికోసం వచ్చాడు? ఒక వ్యక్తిని పరిశుద్ధపరిచిన తర్వాత, ఒక వ్యక్తిని శుద్ధతలోకి తీసుకొచ్చిన తర్వాత, ఒక వ్యక్తిని పవిత్రపరిచిన తర్వాత అతనిలోంచి కోరుకునేది ఏంది? నైవేద్యము. నైవేద్యం అంటే మనం ఒకవేళ అన్యుల మతం వల్లే మనం నైవేద్యాలు ఏం పెట్టం, చెల్లించం, కానీ మనం చెల్లించవలసిన నైవేద్యం ఏంటి అంటే, ఏదో తెలుసా? ఎటువంటి నైవేద్యం కావంట? లేవీలు ఆచరించే నైవేద్యం. అది ఎట్లా ఉండాలంటే, లోపము లేనిదిగా ఉండాలి, మంచిదిగా ఉండాలి, ప్రతిష్ఠ చేసిందిగా ఉండాలి, పరిశుద్ధపరచబడిందిగా ఉండాలి. మనం ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతామో, ఎప్పుడైతే పవిత్రపరచబడతామో, దేవుని రక్తము చేత కడగబడతామో, ఆయన బిడ్డగా మారతామో, అప్పుడు నీ దగ్గర నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన స్తుతి నైవేద్యాన్ని కోరుకున్నాడు. అందుకనే వాక్యం చూస్తున్న మాట చూస్తే హోషేయా గ్రంథంలో అంటాడు, ఎడ్లకు బదులుగా మా పెదవులను అర్పిస్తావు అన్నాడు. ఇంకేమన్నాడు? కీర్తన 141 కీర్తన ఏమంటాడు? నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీవేద నుంచి వస్తువు కోట్లేదు, పాడుకున్నారు బ్రదర్స్, పాడారు ఇప్పుడు. ఇందకేంది? వెండి బంగారం సాంబ్రాణి కాదు, కానీ నీ విధేయతే కావాలంటాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనలోంచి కోరుకునేది ఆయనకి ఇష్టమైనటువంటి, యోగ్యమైనటువంటి, అంగీకారమైనటువంటి ఆరాధన కోరుకున్నాడు. క్రిస్మస్ అంటే ఏంటో కాదండి, సెలబ్రేషన్ అసలు కానీ కాదు. క్రిస్మస్ అంటే ఏంది? క్రీస్తు ఆరాధన. క్రీస్తు ఆరాధనలో క్రీస్తు ఉన్నాడు చాలా చోట్ల, మిగతా అన్నీ ఉంటాయి. అది ఎందు వాక్యం ఉండును, వాక్యము దేవుని వద్దండును, వాక్యము దేవుడై ఉండునని రాయబడింది. కానీ వాక్యానికి స్థానం ఇవ్వం, కానీ అన్నిటికీ మనం స్థానం ఇస్తాం దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి క్రిస్మస్లో నువ్వు వాక్యాన్ని తెలుసుకుంటే తప్ప, ఆయన ఎందుకు వచ్చాడో గ్రహించుకుంటే తప్ప, నువ్వు మోకరించి ప్రభువుని ఆరాధించలేవు. పై పైకి పాడచ్చేమో, కానీ అంతరంగం నుంచి దేవునికి ఇష్టమైన ఆరాధన రాదు అన్న సంగతిని నేను మీతో జ్ఞాపకం చేస్తాను. కాబట్టి దేవుడు కోరుకునేది మనలో ఏం కోరుకున్నాడు?
ప్రభు యొక్క నైవేద్యాన్ని కొరకు. యోహాను సువార్త 4వ అధ్యాయం చూద్దాం ఒకసారి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం, మునుపటి దినముల్లో ఉన్న క్రమం, మునుపట్లో ఉన్న పవిత్రత, మునుపటి దినం ఉన్న ఆరాధన, మునుపటి దినం ఉన్న నైవేద్యం, మునుపటి దినం దేవునికి ఇష్టమైన బలియాగాల హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు, స్తుతియాగాన్ని దేవుడు కోరుకున్నాడు, చేతులెత్తి ఆరాధన దేవుడు కోరుకున్నాడు, ఈ పెదవులను దేవుడు కోరుకున్నాడు, ప్రతిష్ట చేయమంటున్నాడు. చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుదాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ చాలండి. అక్కడ సమరయ స్త్రీతో యేసు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే ఆయన అంటున్నాడు, అమ్మా యెరూషలేములోనే మందిరం ఉంది, అక్కడే ఆరాధించాలని చెప్తున్నారయ్యా అంటే, అవునమ్మా నిజమేనమ్మా, యూదులు అంటే రక్షణ కలుగుతుందని చెప్పాడు ప్రభు వారు. కానీ ఒకటే ఉన్నాడు, ఈ కొండ మీదైనను, ఆ కొండ మీద నేను ప్రభువును ఆరాధించరు రాబోయే రోజులు. ఏ కొండ? రెండు కొండలు. ఏం కొండలు? ఒకటి యెరూషలేము కొండ, రెండవది గెరాజీము కొండ. యెరూషలేము కొండలో ఏమో యెహోవా దేవునికి పరిశుద్ధ మందిరం ఉంది. అక్కడ సమరయ ప్రాంతంలో గెరాజీములో కూడా కొండ ఉంది, ఆ కొండ మీద మందిరం ఉంది, అక్కడ కూడా మందిరం ఉంది. ఎందుకుంది? వీరు ఆరాధించేది యెహోవా దేవుణ్ణి, ఈ సమరయలో ఆరాధించేది కూడా యెహోవా దేవుణ్ణి. కానీ దేవుని ప్రియబిడ్డలారా, వేరు వేరు మందిరాలు పెట్టుకున్నారు. ఈరోజుల కులానికి మందిరాలు, ప్రాంతానికి మందిరాలు, భాషకు మందిరాలు, రకరకాల మందిరాలు. ప్రభు ఉంటాడు అక్కడ, ప్రభు ఉంటాడు అక్కడ. ఏం చెప్పారు దేవదూతలు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అని చెప్పారు. దేవునికి ఇష్టం లేని పనులు చేస్తే సమాధానం ఏ ఉంటుంది? ఆశీర్వాదం ఉంటుంది? అసలు ఉండనే ఉంటుంది కదా. దేవుని ప్రియబిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభు అక్కడ చెప్తున్నాడు, అయ్యా అమ్మా ఈ కొండ మీద కానీ ఆ కొండ మీద కానీ దేవుని ఆరాధించరు. ఒక దినం వస్తుంది, ఎవరు ఆరాధించాలా? యథార్థవంతులు ఆరాధించాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పాట పాడగలిగినంత మాత్రాన ఆరాధన కాదు, సంగీత జ్ఞానవంత మాత్రం ఆరాధన కాదు, కానీ హృదయాంతరంగము నుంచి దేవుడు చేసిన కార్యము, దేవుడు చేసిన శుద్ధీకరణ, దేవుడు చేసిన మేలులు, ఆయన పొందుకునే అనుభవాలు చెప్పగలిగిన వ్యక్తులు యథార్థవంతులుగా ఆరాధించాలి. హల్లెలూయా. అది దేవుడు కోరుకుని అందరూ ఆరాధిస్తున్నంత మాత్రం ఆరాధన కాదు, కానీ దేవుడు నీలోంచి కోరుకునే నైవేద్యం ఏం తెలుసా? యథార్థవంతులుగా, యథార్థవంతురాలుగా దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుకున్నాడు. నిన్ను మొట్టమొదటి శుద్ధీకరించాలి, రెండవది ఎందుకు నీ దగ్గర నుంచి ఆరాధన పొందుకోవాలని ఆశపడుతున్నాడు. వెండి బంగారాలు కోరటం లేదు కానీ ఆయన నీ హృదయాన్ని కోరుకుంటాడు. ఈరోజు ఈ క్రిస్మస్ దినంలో నువ్వు ఇచ్చే వస్తువులు కాదు, నువ్వు ఇచ్చే ధనం కాదు, నువ్వు ఇచ్చే వస్తువు ఏమి కాదు, కానీ నువ్వు నీ హృదయాన్ని మాత్రం అడుగుతున్నాడు దేవుడు. హృదయాన్ని గురించి చిరిమియా గ్రంథం రాయబడింది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. కాబట్టి ఇటువంటి హృదయాన్ని ప్రభు అడుగుతున్నాడు. ఆ హృదయాన్ని శుద్ధీకరించి దేవుడు అందులోంచి దేవునికి ఆరాధనను కోరుకున్నాడు. మూడో విషయాన్ని మనం చూద్దాం చూడండి. మలాకీ గ్రంథంలోనే, మలాకీ గ్రంథం చూస్తే 5వ వచనం చూద్దాం చూడండి. 5వ వచనం అంటాడు, ఏమంటాడు తెలుసా? నేను తీర్పు తీర్చడానికి వచ్చాను, నువ్వు అన్యాయం చేసావు, నీ మీద సాక్ష్యంగా వ్యతిరేకంగా పలకడానికి వచ్చాన్నాడు. ప్రేమన దేవుని బిడ్డరా, ప్రభు వారు మనకు ప్రేమామయుడిగా తెలుసు, ఒకవైపు తెలుసు, కానీ నాయనానికి ఆయన ఒక అచ్చు బొమ్మనట్టు కానీ ఒకవైపు చూస్తాం ప్రభుని అంతసేపు. కానీ ఆయన ఎటువంటి వాడంట? తీర్పు తీర్చడానికి వచ్చానన్నాడు. ఎవరి మీద తీర్పు తీరుస్తారంట? చిల్లంగి వారి మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను, కూలి విషయంలో ఇబ్బంది పెట్టిన వారి మీదను, విధవరాళ్ళకు ఇబ్బంది కలిగించిన వారు, తండ్రి లేని వారు, పరదేశులకు అన్యాయం చేసే ఎవరైతే ఉంటారో వారి మీద తీర్పును విధించడానికి ప్రభు వారు వచ్చారు. దేవుని ప్రియబిడ్డలారా, మనం ఈ జాబితాలో ఎక్కడా ఉండకూడదని ఈ రాత్రి దేవుడు కోరుకున్నాడు. ఈ రాత్రి ఒకవేళ ఈ పరిస్థితుల్లో ఎక్కడైనా మనం ఉంటే వీటిలోంచి బయటికి తీసుకురావడానికి ప్రభు వారు లోకానికి వచ్చి రక్షకునిగా వచ్చాడని నేను మీతో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 4వది మనం చూద్దాం చూడండి. 4వది మనం చూద్దాం. అక్కడే చూస్తే 6వ వచనం చూడండి. 6వ వచనం చదువుకుందాం. యెహోవా నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. హల్లెలూయా చెప్పండి అందరూ చేతులెత్తి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం నిజంగా అందరూ అంటే ఒక వర్గానికి ఒక ప్రాంతానికి కాకుండా ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎంత ఇబ్బంది పెట్టిందంటే ఎవరికి వస్తుందో ఎవరు చనిపోతారో తెలియదు. ఇది పరిస్థితులు, భయం ప్రజల్ని అల్లాడిచ్చేసింది ఈ సంవత్సరం. అయితే దేవుడు ఇటువంటి సమయంలో కూడా, మందిరాలు లేవు, ఆరాధనలు లేవు, అయినా కూడా దేవుడు ఏం చేశాడు? మనందరినీ లయం కాకుండా కాపాడాడు. మన శక్తి కాదు ఇది, మన బలం కాదు, ఇంకా చెప్పిన ప్రార్థన కూడా కాదు,
కానీ దేవుని మహాకృప దేవుని పెట్టారా, దేవునికి స్తోత్రాలు చెప్తాం అనుకుంటా. కాబట్టి ప్రభు అన్నాడు, నేను ఎటువంటి దేవుణ్ణి, మార్పు లేని దేవుణ్ణి, ఎన్నటికీ మారను. ఎందుకంటే మనం మాట విన్నా వినకపోయినా, ప్రార్థన చేసినా చేయకపోయినా, మందిరానికి వచ్చినా రాకపోయినా, దర్శన భాగాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుణ్ణి వెంబడించాల్సిన రీతిగా వెంబడించకపోయినా, దైవ సేవకులు మాట వినకపోయినా, చేయవలసిన కార్యక్రమం సహకరించకపోయినా, ఇంకా క్షేమంగా ఉన్నామంటే లయము కాకుండా ఉన్నది. కారణం ఏంటి? ఒకే ఒక కారణం, ఆయన ప్రేమామయుడైన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు, బిడ్డలేలా వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. కాబట్టి ప్రేమ దేవుడరా, ఆయన అంటున్నాడు నేను మార్పు లేని దేవుణ్ణి. అందుకని మీరేం కాలేదు, ఇటువంటి కష్ట దినాల్లో కూడా, ఇటువంటి అపాయకరమైన సంవత్సరంలో కూడా ఇంకా మీరు కాపాడబడ్డారంటే కారణం ఏంటి? నేను మార్పు లేని, మారని దేవుణ్ణి. అందుకని అంటున్నాడు దేవుని బిడ్డలు. చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16 నుంచి 18 చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా అద్వితీయ కుమారునిగా పుట్టిన వారియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన పంపలేదు. హల్లెలూయా. యేసు ప్రభుని ఎందుకు పంపాడు దేవుడు తన కుమారునంటే, లోకం నశించుచున్న ఈ లోకం, పాపము చేత శాపము చేత నరకమునికి వెళ్తున్న ఈ మానవాళిని వారిని రక్షించడానికి వచ్చాడు, కానీ శిక్షించడానికి ప్రభువారు రాలేదు. తీర్పు తీర్చడానికి కాదు, మనిషిని బాగు చేయడానికి వచ్చాడు, క్షేమకరమైన పరిస్థితులు తీసుకెళ్ళకు వచ్చాడు. ఇంకా చెప్పాలంటే యోహాను సువార్త చెప్తాడు, నేనుండు స్థలములో మీరును ఉండులాగన మీకు స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను. ఎంత మంచి దేవుడు దేవుని బిడ్డరా, ఎంత మంచి దేవుడు యేసు ప్రభు, ఎంత మంచి దేవుడు తెలుసా, మన కొరకు అన్ని వదిలిపెట్టొచ్చాడు. ఎందుకు తెలుసా? ఒకే ఒక కారణం, మనము ఆయన ఉండే దగ్గర ఉండాలి, ఆయన సన్నిధిలో మనం ఉండాలి, ఆయన కలిగినవని మనం అనుభవించాలి, ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. కాబట్టి దేవుడు నరుడుగా మనలాగా మారాడు. ఎందుకో తెలుసా? నరులైన మనల్ని అందరిని ఎక్కడ తీసుకెళ్ళాలి? దేవుని బిడలగా చేయాలి. ఇది ప్రాంతానికి సంబంధించింది కాదు, భాషకు సంబంధించింది కాదు, కుల మతాలకు సంబంధించిన ప్రతిపాదన కాదు, కానీ ప్రపంచంలో ప్రతి మానవుని కూడా విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాలి. హల్లెలూయా. ప్రభువారు ఎందుకు వచ్చారంటే, మార్పు లేకుండా ఇంకా ఎందుకు ప్రేమిస్తున్నారంటే, మనం లోబడకపోయినా ప్రార్థించకపోయినా మాట వినకపోయినా ఎందుకు ప్రేమిస్తున్నారంటే కారణం ఏంటంటే, మనం నశించడం ఆయనకి ఏమాత్రము ఇష్టం లేదు. ఆయన ఎందుకు వచ్చాడు అసలు లోకానికి? మనం రక్షించడానికి వచ్చాడు కాబట్టి, తీర్పు తీర్చడానికి కాదు, నశింప చేయడానికి కాదు. కాబట్టి ఆయన వచ్చిన కారణం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా మనం ఉన్నామంటే మనం ఏదో ఇంకా మన గొప్పతనం అనుకుంటూ ఉండకూడదు, కానీ సంవత్సరంలో సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయంటే మన ఆయుష్ తరిగిపోతా ఉంది. కాబట్టి త్వరితగతిన పరిశుద్ధ పరచబడదాం, హృదయపూర్వకమైన ఆరాధనలు అర్పిద్దాం, ఎక్కడైనా అన్యాయం మన జీవితంలో సరిచేసుకుందాం. దేవుని మార్పు లేని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమను సరిగ్గా అర్థం చేసుకొని దేవుని కొరకు ఈ లోకంలో ఆయన సాక్షిగా నిలబడడానికి దేవుడు కృప కొరకు వేడుకుందాం. రెండు మాటలు చదివి వాక్యాన్ని ముగిస్తాను. దేవుని బిడ్డరా, చూడండి ఈ యొక్క 3వ అధ్యాయంలోనే 16 నుంచి 18 చూస్తే కొన్ని మాటలు నేను మీకు చెప్పి వాక్యాన్ని త్వరగా ముగిస్తాను. కంటాడు చూడండి, 16వ అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవికి ఆలకించను. మొట్టమొదటి చూస్తున్నాను దేవుని బిడ్డరా, దేవుడు మనం మాట్లాడుకునే ప్రతి మాట దేవుని పక్షంగా, ఇది చేయాలి అది చేయాలి ఇలా ఉండాలి దేవుని కొరకు జీవించాలని మనం మాట్లాడుకుంటే చాలు, దేవుడు ఆలకిస్తా ఉన్నాడు, మన మాటలు ఆలకిస్తున్నాడు. ఏం చేస్తాడంట, మనం దేవుని స్మరణ చేసిన ప్రతి పరి కింద అంటాడు చూడండి, జ్ఞాపకార్త గ్రంథంలో వాటిని రాసి పెడుతున్న దేవుడు. ఇంకా కింద వచ్చిన చూస్తే 17వ కింద చూసినట్లయితే అంటాడు చూడండి, ఏమంటాడు, నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నాకు స్వకీయ సంపాద్యము. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకుంటే, యేసు ప్రభు విశ్వాసం ఉంచితే, ఆయన ఇచ్చే రక్షణ భాగ్యం నువ్వు పొందుకుంటే ఏమవుతావు, నువ్వు మాట్లాడుకునే దేవుని కొరకు మాట్లాడేది గ్రంథస్థం చేస్తాడు. దేవుని ఎప్పుడు నువ్వు స్మరణ చేసినా సరే అవి నీకు గ్రంథంలో లిఖితమవుతాయి, నీకు మేలు జరుగుతుంది. ఇంకేమున్నాడు 2వదిగా, ఆయన ఏమున్నాడు, నాకు మీరు ఎలా అవుతారు, స్వకీయ సంపాద్యం, దేవుని సొత్తుగా మనం మారుతాం,
దేవుని కలిగినవన్నీ దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇంకా తరచుదండి ఏమంటారు చూడండి, 17 వచ్చిన ఇంకా చివరి భాగం, తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్లుగా వాడిని కనికరించుతును. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా, మీరు మాట్లాడుకునే వాటిని నన్ను స్మరణ చేసినప్పుడల్లా నేనేం చేస్తాను, గ్రంథంలో రాస్తాను. రెండవది ఏమన్నాడు, నేను మిమ్మల్ని నాకు స్వకీయ సంపాద్యంగా చేసుకుంటాను. మూడోది ఏమన్నాడు, తండ్రి కుమారుని కనికరించగా కనిపిస్తాడు. చివరిగా నాలుగోది కానీ చూసినట్టయితే 18 వచ్చిన అంటాడు, ఏమంటారు తెలుసా, దేవుని సేవించు వారెవరో తెలిసేటట్టు నేను చేస్తాను. హల్లెలూయా. ఈ రోజుల్లో క్రైస్తవులుగా ఉన్న వాళ్ళ నుంచి దేవునికి మహిమకరంగా ఉందా, దేవునికి అవమానకరంగా ఉందా, ఈ క్రిస్మస్లో పరీక్ష చేసుకుందాం. ప్రత్యేకంగా నేను చెప్పే మాట క్రైస్తవులతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుని మందిరానికి బైబిల్ పట్టుకొని వస్తున్నారు, ప్రార్థనకు వస్తూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మన గ్రామంలో, మన ప్రాంతాల్లో, మనం పనిచేసే స్థలాల్లో, మనం నివసించే స్థలాల్లో, మన స్నేహితుల మధ్యలో, బంధువుల మధ్యలో దేవునికి మహిమ తెస్తున్నావా, లేదా దేవునికి ఇంకా అవమానం తెచ్చే వ్యక్తిగా ఉన్నావా? కాలము సంపూర్ణమైపోతుంది, ప్రభువురు అక్కడ దగ్గర అవుతుంది, నాకు ముందు నిలవగలిగిన వారే ఉంటుంది వాక్యంలో మొదటి వచనంలో. అయితే నువ్వు నిలవాలి ఏంటి దేవుని బిడ్డ, ఏం చేయాలా, నువ్వు భక్తి గలవాడవని, దేవుని ఎందు బుద్ధి జ్ఞానములు కలిగిన వాడవని, ఎవరు నీతిమంతుడో తెలిసే దినం త్వరలో రాబోతుంది కనుక ఆ దినం వచ్చిన తర్వాత సరి చేసుకోవడానికి మనకు అవకాశం ఉండదు. కాబట్టి ఈ క్రిస్మస్ దినం రోజైనా నిన్ను దేవునికి సమర్పించుకో, దేవునికి లోబడి, దేవుని బిడ్డ నువ్వు దేవునిని సేవించేవాడవని నీ మాట చూపు ప్రవర్తన క్రియను అనుసరించే మార్గాల ద్వారా తెలియజేసి దేవుని నామాన్ని మహిమపడతాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుని మనందరికీ సహాయం చేసి దీవించునుగాక. ఆమెన్. తలవంచండి, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధురా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం నాయన. ఈ రాత్రి సమయంలో తండ్రి అయ్యా, ఈ గ్రామంలో ప్రభా, ఈ ప్రీ క్రిస్మస్ వేడుకల్లో తండ్రి నన్ను నిలబెట్టేందుకే నీకు స్తోత్రాలు. నీ బిడ్డలతో మాట్లాడిన ప్రతి మాట వారికి అర్థమగులాగున, గ్రహింపు కలుగులాగున, జ్ఞానోదయం కలుగులాగున, అయ్యా నీ బిడ్డలుగా వారు పరిపూర్ణంగా మారి నిన్ను ఆరాధించే వ్యక్తులు గాను, ఎక్కడెక్కడ అన్యాయంలో అక్రమాల్లో ఉన్నారు దూరమోగులాగున సహాయం చేయనాయన. అంత మాత్రమే కాదు నా తండ్రి, నువ్వు ఇంకా మమ్మల్ని ఎందుకు కనికరిస్తున్నావంటే, ఎందుకు మమ్మల్ని నాశనం చేయకుండా లయం కాకుండా చూస్తున్నావంటే, నువ్వు మార్పు లేని ప్రేమ గల వాత్సల్యత గల దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు మర్చిపోయే దేవుడు కాదు, నువ్వు ప్రేమించే దేవుడు కనుక నాయన, నీ పనితిలో మేము ఉండే మమ్మల్ందరినీ నేను స్మరించు ప్రతి పర్యాయము ప్రభా క్రందస్థం చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మమ్మల్ని రక్తము చేత కడిగి స్వకీయ సంపాద్యంగా చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు అయ్యా. తండ్రి కుమారుని కనికరించినట్టుగా కనికరిస్తాను వాగ్దానం చేస్తున్నావు దేవ స్తోత్రాలు. ప్రభువా నాయన, మమ్మల్ని మేము సరిచేసుకుని తండ్రి నేను భయభక్తులు కలిగిన వారంగా ఈ లోకంలో జీవించడానికి కృపా సహాయం దయచేయమని దీవించమని ప్రభా మీకే మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసునామను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దైవ సేవకులకి వందనాలు చెల్లిస్తాం.